खम्मम नगरमलो डबल बेड्रूम इल्ला मंजूरुलो एलांटी मोसालु जरगलेदनी अर्हत उन्ना प्रति ओक्करिकी लब्धि चेकूरिंदनी नगर मेयर पूनकोल्लु निर्जा सुडा चेयरमैन विजय कुमार पार्टी नगर अध्यक्षुडु पगडाल नागराजु कॉर्पोरेटर कमर्तपु मुरली पेर्कोन्नारु इल्ला मंजूर कोसम कोंतमंदि नुंडि डब्बुलु वसूलु चेसिन घटनपै विचारण कोनसागुतुंदनि तेलिपारु। मंत्री पुव्वाड़ अजय नीति निजायतीतो पालन चेस्तुंटे बीजेपी नायकुलु मंत्रिपै బుర్ద జల్లే ప్రయత్నం చేయడం తగదన్నారు। ఈ సందర్భంగా వారు మంత్రి పువ్వాడ అజయ్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు। పత్రికల దీనిలోగా చెప్పాలి మీరు కూడా ఎందుకంటే ఎవరికి అలా ఇచ్చి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని చెప్పాలి। అలా చాలా మంది మోసపోయారని చెప్పి తెలిసింది। మంత్రి గారు అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది। అందరికి కూడా మీరు కాబట్టి మీ బీజేపీ వాళ్ళు కావాలని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అలాగే మంత్రి గారి మీద బురద చల్లాలనే ఒక ఉద్దేశంతో కావాలని చేసే పనులు తప్ప అయినా వచ్చారు వస్తే తిప్పికొట్టారు అందరూ పరుగులు పెట్టిచారు అందర్నీ ఒక బుద్ధి లేదు వాళ్ళకి। పార్టీకి అసలు బీజేపీ పార్టీకి ఎప్పుడు వచ్చినా సరే కమ్మంలో ఏది చేసినా సరే వాళ్ళకి పరాజయం చెందుతున్నారు అందరూ। అంటే నీతి నిజాయితీలతో చేసే పార్టీని ఎవరు ఏమీ చేయలేరు। బీజేపీ పార్టీయే కాదు కదా ఏ పార్టీ కూడా చేయలేదు। డబుల్ బెడ్రూముల విషయంలో ఏ ఒక్క మోసము జరగలేదు। ఎవరు దానిలో ఉన్నాళ్ళందరూ లబ్ధిదారులు మొత్తం కూడా పేద ప్రజలే। ఒక్కసారి పేద ప్రజల దగ్గరికి వెళ్లి ఒక్కసారి వెళ్దాం రండి మీకు దమ్ముంటే గుణంలో గాని మన కేటిఆర్ టవర్స్ టేకుల్పల్లో దాదాపు ఒకే చోట 1250 ఇళ్లను అలాట్ చేయడం జరిగింది। లబ్ధిదారులందరూ సంతోషంగా అక్కడ వారికి అన్ని సదుపాయాలు సమకూర్చిన ఘనత మన రాష్ట్ర రవాణా శాఖ మాచులు పువ్వాడ అజయ్ కుమార్ గారిది। అక్కడే కాకుండా వైఎస్ఆర్ నగర్లో కానీ మిగతా కాన్స్టిట్యూన్సీలో రఘునాథపాలెం మండలంలో కానీ అన్ని దాదాపు అన్ని ఇళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది। మీరు చూస్తున్నారు గత కొన్ని రోజులుగా కొంతమంది మధ్యవర్తులు మోసకారులు వీరందరూ కొంతమంది బీదవాళ్ళ దగ్గర 50,000 లక్ష రూపాయలు వసూలు చేసి మేము డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని చెప్పడం జరుగుతుంది। కానీ పేద ప్రజలు కూడా గుర్తుంచుకోవాలి ఇంతమంది ఇన్ని డబుల్ బెడ్రూమ్లు ఎంతమందికి ఇచ్చాము వాళ్ళని ఎప్పుడైనా వేరే ద్వారా మీడియేటర్ల ద్వారా ఇవ్వడం జరగలేదు। కాబట్టి ఎవ్వరు కూడా ప్రజలందరూ ఎవరు మోసపోవద్దని చెప్పి కోరుకుంటాను। మీకు దమ్ముంటే అది లేదు ఉత్తమ మాటలు చెప్పడం రోడ్ల మీద మీ ఇష్టం వచ్చేట మాట్లాడటం నాలుగు కండోలు మెళ్ళేసుకొని ఉన్న నలుగురు కలిసిపోయి గోలో చేస్తే జనాలు ఊరుకుంటారు అనుకున్నారా? లేనివి ఉన్నట్టుగా మీరు నిరూపించాలని చెప్పి మా నాయకుడి మీద బురద పోయాలని చూస్తే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీకు బుద్ధి చెప్తారు। కాబట్టి మీరు రాబోయే రోజుల్లో ఇంకా ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మానుకోకపోతే ఇంకా ఇట్లాంటివి చాలా ఉత్పన్నం అవుతాయి। ప్రజలకే మీ మీద విశ్వాసం కోల్పోయి మీ మీద ఒక చిరాకుతోటి నిన్న చూశారు మీకు నిన్న జరిగినటువంటి అక్కడ జరిగినటువంటి చిన్న ఇష్యూనే దానికి ఉదాహరణ। ఇక మీరు ఇంకా ఇంకా ఎక్కువ చేసుకుంటూ పోతే ఇంకా జనాలు ఇదే ఇట్లా తిరగబడే పరిస్థితికి వస్తుంది। కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి మీరు ఇట్లాంటి మోసం చేసే వాళ్ళని నమ్మొద్దు। ఏదైతే మీరు జనాలు కూడా లబ్ధిదారులు కూడా మీరు గమనించాలి ఎంత నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా చిన్న తావు దాని ఫైర్వేల్కి తావు లేకోకుండా మంత్రి గారు చర్యలు తీసుకొని చేస్తూ ఉంటే అందరికీ తెలుసు పేపర్ల ద్వారా లాటరీలు తీసి మరీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారని తెలుసు లబ్ధిదారులను ఎంపిక చేసి మీరు ప్రజలు కూడా మోసపోవద్దు ఇట్లాంటి వాళ్ళ చేతిలో పడి మీరు అసలే భేద స్థితిలో ఉండి ఇంకా మీరు ప్రభుత్వాన్ని లేకపోతే ఇక్కడ ఉన్నట్టు అధికారుల్ని మీరు అప్లికేషన్లు పెట్టుకోవాలి తప్ప ఇట్లాంటి బ్రోకర్ల్ని మధ్యలో దళారుల్ని నమ్మి మోసపోద్దని చెప్పి ప్రజలకు కూడా మేము సూచనలు ఇస్తూ ఉన్నాం। చూరికిచ్చి కొడతారు అంటే ఇట్లాంటి చిల్లర రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? అంటే మీరు చిల్లర రాజకీయాలు పోవటం డబుల్ బెడ్రూమ్ నాలుగు కండలు తీసుకుని పోవటం వీడియోలు తీసుకోవటం వాట్సాప్లో పెట్టడం మంత్రి గారి మీద ప్రభుత్వం మీద బురదలటం మీకు మొన్న మీరు ఎన్ని సభలు వచ్చి కేంద్ర నాయకత్వం సభలు పెట్టినా ఇక్కడ ఎన్ని వేషాలు వేసినా మీకు టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ప్రజలు పట్టం కడతారు బీజేపీకి స్థానం లేదు। మొన్న చావు తప్పి కన్ను లోటపోయినట్టు ఒకటి మాదే ప్రభుత్వం మాదే మున్సిపల్ కార్పొరేషన్ అన్నారు ఒక్కటి అది కూడా చావు తప్పి కన్ను రొట్టబడినటువంటి పరిస్థితులు మీరు ఒకటి గెలుచుకున్నారు అది కూడా ఊడిద్ది రాబోయే రోజుల్లో మీరే కంగారు పడకండి ఇప్పటికైనా
ప్రజలకు అవసరమైన పనులు చేయండి. ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తే ప్రజలు ఎదురు తిరిగితే పారిపోవాల్సి వస్తుంది. దయచేసి మా మంత్రి గారి మీద కానీ మా ప్రభుత్వం మీద కానీ మీరు ఏమైనా చెప్తే చెప్పండి. ఇట్లా అన్యాయం జరిగిందంటే మా దృష్టి తీసుకురండి. ఆయన మీరు చెప్పినా చెప్పండి, మేము ఈ రోజు వరకు ఖమ్మంలో అవినీతి రహిత పాలన జరిగిందంటే మంత్రి పోవడాజి కొమ్మల గారి ఆధ్వర్యంలో ఎక్కడ అవినీతి అనేది లేదు. ఇప్పటికైనా మీరు చిల్లర రాజకీయాలు మానుకోండి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని మీకు ఈ సందర్భంగా పత్రికా